దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం అనురాధ నక్షత్రం వారు ఎలా ఉండబోతుంది వాళ్ళకి, అండ్ వాళ్ళ గుణగణాలు ఏ రకంగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి, ఎటువంటి పరిహారాలని మొత్తం మీద పాటించుకోవాలి సంవత్సరం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అనురాధ నక్షత్రం, అనురాధ, దీంట్లో మనకి కొంచెం ఈ దీన్ని కొంచెం మనం డీకోడ్ చేయాలి ఈ పేరుని. అనురాధ, అను అంటే ఏంటి, అనువర్తించడము, ఫాలో అవ్వడము, అనుకరించడము అంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే అనుకరించడంలో టాప్ నెంబర్ 1లో ఉంటారు. మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు చూడండి, కాపీ పేస్ట్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కువగా ఉంటారు అంటే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉంటారు. ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా ఏదన్నా మీరు ఏదన్నా చూపించారు, దాన్ని చూసారు, క్యాప్చర్ చేసుకున్నారు, దానికి ఇమ్మీడియట్లీ ఇంకోటి తయారు చేస్తారనమాట. అంటే చైనా టైప్ అనమాట. అనురాధ నక్షత్రం అంటే చైనా. సో యాపిల్ కంపెనీ ఒకటి తయారైంది, ఇమ్మీడియట్లీ చైనాలో యాపిల్ది కూడా తయారు, ఇక్కడ రోల్స్ రాయల్ కూడా తయారైంది, చైనాలో ఇంకోటి చేస్తారు. సో ఉన్నది ఉన్నట్టు డిట్టు బై డిట్టు దించడంలో అనురాధ నక్షత్రం వాళ్ళు మించిన వాళ్ళు ఉండరు. వాళ్ళు మీరు ఏదైనా స్టోరీ చెప్పారు, అదే సినిమా స్టోరీని, అదే స్టోరీ అదే ఉంటుంది, కాకపోతే వీళ్ళ సేమ్ దాన్ని ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేస్తారు. సో ఉన్నది ఉన్నట్టు దించడంలోను, ప్రజెంటేషన్ చేయడంలోను, మక్కికి మక్కి దించడంలోను వీళ్ళు మహాద్భుతమైన వ్యక్తులు. అదొకటి. రెండవది ఏంటంటే వీళ్ళు జలగలాంటి వాళ్ళు. ఏ విషయంలో అంటే ప్రేమ విషయంలో. ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు, తాము ప్రేమించిన వ్యక్తుల్ని, తన వాళ్ళని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు. జలగ ఎంత తీసుకుంటుందో అంత తీసుకుంటుంది. కానీ ఇది నెగిటివ్ అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. నేను జలగను, ఏంటి గురుగారు మమ్మల్ని అంత అనేసారు జలగ అని చెప్పి అట్లా కనిపిస్తున్నాం మిమ్మల్ని మీరు అనకండి. నేను చెప్పేది ఏంటంటే జలగ చేసే పని ఎందుకు ఫస్ట్ తెలుసుకోండి. జలగ పడితే మన శరీరంలో ఏదైతే బ్లడ్ మనకి బ్యాడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకుంటుంది, గుడ్ బ్లడ్ తీసుకోదు. మన శరీరంలో ఏదైతే కనుక రక్తం లోపల డీఆక్సినేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీస్తుంది. వాస్తవంగా ఆయుర్వేదంలో జలగతోటి చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ డాక్టర్లు జలగని పెడతారు అక్కడ. ఆ జలగ ఏం చేస్తున్నాడు, రక్తం పెట్టేటప్పుడు ఇంత ఉంటుంది, తీసేటప్పుడు ఇంత అవుతుంది. సో దానంతట అదే ఆ బ్లడ్ అయిపోయింది అన్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. అట్లాగే వీళ్లతో ఎవరు స్నేహం చేసినా, అంటే వీళ్ళ భర్త కానీ భార్య కానీ, వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ లోపల అవలక్షణాలు ఏవైతే ఉన్నాయని వీళ్ళు అనుకుంటారో వాటిని మొత్తం ప్యూరిఫై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి రెగ్యులర్గా టాస్క్లు ఇస్తూ ఉంటారు. అది మంచిదే, కాకపోతే వాళ్ళ ఇరిటేషన్, ఇదేంద్ర బాబు అన్నం, నాకు తెలిసి అనురాధ నక్షత్రం
వీళ్ళు ఏంటంటే అన్నం పెట్టాలంటే నువ్వు ఇలా చెప్పిన పని చేసావా చేయలేదా. సో ముఖ్యంగా భర్తకి కానీ భార్యకి ఏదైతే రుద్రవీణ సినిమాలో ఉంటుంది కదా, మీ ఆయన ఇలా తాగొస్తే బంద్ అని చెప్పేసి అని చెప్తాడనమాట చిరంజీవి. అట్లా వీళ్ళు కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళ భర్తకి చాలా ప్రేమ చేస్తారు, చాలా ఊరిస్తారు, కాకపోతే అన్నం పెట్టరు. ఏం చేస్తారు అంటే నువ్వు నా పని చేయలేదు, నీకేం చెప్పినా ప్రతీ నెల తులం బంగారం ఇన్వెస్ట్ చేయమని చెప్పినా, ఈ సంవత్సరం ఈ నెల ఇన్వెస్ట్ చేయలే, అది ఇన్వెస్ట్ చేయని నీకు అన్నం పెడతా లేకపోతే పెట్టను. కానీ మళ్ళీ అట్లా అని చెప్పి అన్నం పెట్టకుండా ఉండరు, అన్నాన్ని తీసుకొస్తారు కరెక్ట్గా ఇక్కడ దాకా పెడతారు, వాసన వస్తుంది బాగుంది అని లోపల పక్కన తీసుకొని పెడతారు. ఇది అనురాధ నక్షత్రం అన్నమాట. వీళ్ళకి ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి ఈ సంవత్సరం రాజయోగం, టాప్ 10లో వీళ్ళున్నారు ఈ సంవత్సరం. వీళ్ళ మాట వీళ్ళు ఏది అంటే అదే జరుగుతుంది. పట్టిందల్లా బంగారము వ్యాపారంలో అనుకరిస్తారు, బిల్డింగ్లు కడతారు, గృహ నిర్మాణాలు చేసుకుంటారు, రాజకీయ యోగం కూడా ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి నెగిటివిటీ జస్ట్ 12% మాత్రమే నెగిటివిటీ, రిమైనింగ్ ఆల్ గుడ్, అంతా బాగుంది. కాకపోతే వీళ్ళ పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఈ అనురాధ నక్షత్ర జాతకులు 55 ఇయర్స్ ఎబో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలతోటి మాత్రం తిట్లు తింటారు. ఎందుకోసమంటే 55 ఏళ్ళు వచ్చినాయంటే పిల్లలు ఆల్మోస్ట్ 12 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చుంటారు ఇన్ ద లేట్ మ్యారేజ్. సో 20 ఏళ్ళు దాటిన పిల్లలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళు అట్లా కాదు కదా, చెప్పాను కదా జలగా అని చెప్పి వాళ్ళ పిల్లలు అరే నువ్వు అలా చేయకు ఇలా చేయకు అంటే ఇలా పట్టుకుంటారు అనమాట. అమ్మా నన్ను వదిలే, నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తానండి, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, లెట్ మీ గో విత్ మై ఓన్ వే అని అంటారు అనమాట. సో అది వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. సో అలా పిల్లలతోటి మాటలు పెడతారు, పిల్లలతోటి అవమానాలు పాల్పడతారు. సో పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి టైం కరెక్ట్ కాదు, ఎవ్రీ టైం వీఆర్ నాట్ రైట్. మనం అనుకున్నదే ఎప్పుడు రైట్ జరగదు. సమ్టైమ్ కొన్ని సందర్భాల్లో మన జీవితంలో చేసిన తప్పులు కూడా మనకి మంచి మార్గాన్ని వైపు సూచిస్తాయి. మన జీవితంలో కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది, చేస్తాం. ఆ తప్పులు చేయడం వల్ల కూడా మనకి కొన్ని గుణపాఠాలు వస్తాయి, కొన్ని లెసన్స్ నేర్చుకుంటాము, జీవితంలో ముందుకెళ్తాం. బట్ అనురాధ నక్షత్రం వారు మాత్రం ఒక అద్భుత లక్షణం ఉంటుంది, ఏంటంటే వీళ్ళు అయిన వాళ్ళకి అన్నం పెడతారు, పక్క అన్నం పెడతారు. వీళ్ళు శత్రువు వచ్చినా ఇంటికి వచ్చినా శరణాగతి సారీ అని చెప్పి కాళ్ళు పెట్టుకుంటే వాళ్ళని క్షమించేస్తారు, అన్నం పెడతారు, వాళ్ళకి ఏదైనా చేస్తారు. సో ఇలాంటి మంచి జాతకం అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మీకు బాగా అదృష్ట యుగం ఉంది. పట్టిందల్లా బంగారం, మీరు ఏదైనా చేయండి బాగుంటుంది. కాకపోతే రిలేషన్షిప్స్లో మరీ ఓవర్గా బిహేవ్ చేయకండి, అంతకుమించి ఇంకేం లేదు. ఈ సంవత్సరం మీకు ఆ చిన్న పరిహారం ఏది అని అంటే కనుక మీరు అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగం చేసుకోండి, మీకు అదృష్ట యోగ సిద్ధి కలగాలి అని అంటే, లేదు అంటే మీ ఇష్టం. మిగతా ఒకవేళ పుణ్యక్షేత్రాలు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక క్షేత్రం ఉంటుంది, ఆ క్షేత్రానికి వెళ్ళడం చాలా కష్టం. మరి వెళితే అనురాధ నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటుంది. అది ఏం క్షేత్రము అని అంటే కేదార్నాథ్. కాకపోతే నడుచుకుంటూనే వెళ్ళాలి, హెలికాప్టర్ వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే మీరు వెళితే మీ మదము భగవంతునికి అంకితమైపోతుంది. మీ యొక్క ఏదైతే మదమాత్సర్యాలు మన శరీరంలో ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి నివేదన చేసిన వాళ్ళు. కానీ కేదార్నాథ్ వెళ్ళలేదు అంటే కనీసము కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయినా సరే పాద నడక ఏదో నడకదారిన వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి, ఆకాశ గంగకు వెళ్ళండి, స్నానం చేయండి, అంతా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.